ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన అర్థం పర్తలేని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో మత విద్వేషం రెచ్చగొట్టడమే ధ్యేయంగా వారి మాటలు కనిపిస్తుంది. రోజు సెక్యులర్ గా ఉన్నటువంటి రాజేందర్ గారు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి సందర్భం ఈ విమర్శలో కనిపిస్తా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత ద్వేషము లేదా ఈర్ష్యతోని ఈ ఆరోపణలు చేయడం తప్ప మరొకటి కాదనేటువంటి మాట. సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన అంశంలో నిందితుల్ని వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం, అలాంటి సందర్భాలు జరగకుండా చూడేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి దరిమిలా మత విద్వేషం రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటువంటి మాటలు ఏ మేరకు సబబని మాట సందర్భంగా ఈటల రాజేందర్ గారిని సందర్భంగా అడుగుతూ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మతాలకు అతీతంగా కలిసి ఉంటున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు గోత్రాలు ముఖ్యమంత్రిగా మోదీ గారు ఉన్నప్పుడు గోత్ర జరిగిన సంఘటన గోత్రాల్లో జరిగినటువంటి ఘటనను ఈటల రాజేందర్ గారు మరిచిపోద్దని మాట సందర్భంగా మీకు తెలియజేస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అనేక దేవాలయాలపై జరుగుతున్నటువంటి సందర్భం మరిచిపోయిందా మీరని మీ అడుగుతున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుకు తీసుకోవాల్సినటువంటి సందర్భం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో నీచ పార్టీ అనే ఒక మాట మాట్లాడారు. అసలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఐక్యంగా ఉంచడాని కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు బలైనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పంటున్నాం. ఈ దేశాన్ని స్వాతంత్ర్యం తీసుకొచ్చడానికి కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటున్నాం. ఈరోజు ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పథకాలు అనేక ప్రజా బాహుళ్యం ఇచ్చుకుని వెళ్లి పేద అభివృద్ధి కోసం పాటుపడే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చింది. ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఈ దేశాన్ని తీసుకుపోవడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల పాత్ర ఎంతో ఉంది. జవహర్లాల్ నెహ్రూ కాంచి మొదలెడుకుంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు, ఈ విధంగా అనేక సంస్కరణలు అనేక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టుకుని ఈరోజు విమర్శలు చేయడం అనేది సరైనది కాదన్నమాట సందర్భంగా తెలియస్తూ ఈటల రాజేందర్ గారు పూర్తిగా అసంబద్ధంగా మాట్లాడేటువంటి మాటలను ఈ సందర్భంగా మేము పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. రాబోరు